అపొస్తలుల కార్యాలు 20:27. దేవుని సంకల్పమంతయు మీకు తెలియబడకుండా నేనేమీ దాచుకొనలేదు. అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు పిల్లరా, దేవుని యొక్క సంకల్పము తెలియకుండా నేనేమీ మీకు మరుగుపరచలేదు. ముఖ్యంగా మనం మాట్లాడదలుచుకుంటే కొన్ని విషయాల్లో ప్రతి సందర్భంలో ఒక ప్లాన్ అనేది ఉంటుంది పిల్లరా, మన యొక్క జీవితంలో ఒక ప్లాన్ ఉంటుంది. కానీ దేవుడిలో కూడా ఒక ప్లాన్ ఉంది మన కోసం, మన కోసం నియమించబడినటువంటి ఒక ప్లాన్, మన కోసం ఏమని ఆయన ఒక ప్లాన్ వేసి పెట్టుకున్నాడో ఇక్కడ మాట్లాడుతూ, దాన్ని మేము మీకు మరుగుపరచకుండా నేనేమీ మీకు దాచలేదు అని చెప్తున్నాడు. చూడండి 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ప్రతి సందర్భంలోనూ ఈ మాట ఎక్కువగా అర్థం కాదు పిల్లరా. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి దేవుని రాజ్యము, దేవుని సంఘం కూడా ఆయన ప్రత్యేకించబడింది, అంటే ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నది. ఆ రక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆ సంఘానికి విలువైనటువంటి ఎన్నో పెట్టాడు పిల్లరా. కానీ ఇలువుగా ఉన్నాయే అని మనకి అనిపించడం లేదు. మనం జీవించే జీవితంలో కూడా ఈ కాలాల్లో కూడా ప్రతిదీ ఒక సంకల్పం అనేది పెట్టాడు దేవుడు. ఆ సంకల్పంలో క్రీస్తు ప్రభువారిని నియమించాడు, తన స్వరక్తమిచ్చి సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన మన కోసం పరసంబంధమైనటువంటి ప్రతి ఈవిని కూడా మనకి ఉంచాడనే సంగతి మనము గుర్తించవలసిన చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు. చూడండి దాని తర్వాత, నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని మీకు తెలియను. ఎవరైతే దేవుని కోసం ఏర్పరుస్తూ ఉంటారో వీళ్ళందరినీ చెడిపేస్తూ, వీళ్ళందరిని దారి తప్పిస్తూ, పక్కదారి పట్టిస్తుంటారు పిల్లరా. చూడండి చాలా మంది సేవకులు మాకు కొన్ని కళలు వచ్చాయి, కొన్ని భావాలు వచ్చాయి, కొన్ని భాషలు మాట్లాడుతున్నాం, ఏదో విధంగా మాట్లాడుతూ ఈ సంఘంలో ప్రవేశించినటువంటి వీళ్ళందరిని కూడా పక్కకు లాగేస్తుంటారు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్లు మీలో ప్రవేశిస్తారు. నేనున్నంత వరకు ప్రవేశించవు, ఎందుకంటే ఆయన సర్వసత్యాన్ని బోధిస్తూ ప్రతి ఒక్కరికి వాక్యాన్ని బోధిస్తూ సత్యం సత్యమనే ఆ మాటపైన సంఘాన్ని నిలువబెట్టాడు కాబట్టి ఎవరు కూడా అసత్యంలోకి నడవటానికి వీలు లేకుండా సంఘాన్ని కాచుకున్నాడు ఆయన. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి. క్రూరమైనటువంటి తోడేళ్ళు అంటే అబద్ధ ప్రవర్తనలు, ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే విరోధంగా దేవునికి బోధలు చేస్తున్నారో, ఎవరైతే దేవునికి విరోధంగా సాక్ష్యాలు చెప్తున్నాము, లేకుంటే వేరే వేరే విధాలుగా ఈనాటి కాలంలో జరిగే ప్రతి సందర్భం కూడా సంఘము ద్వారా చేయాలనేది ఆయన యొక్క ఇష్టం పిల్లలు. సంఘంలో ఎన్ని ఉంటున్నాయంటే ఎన్ని ఎక్కడా లేదు, దేవుడు ఎక్కడా కూడా చెప్పబల్ల. కానీ ప్రతి ఈవి కూడా పరసంబంధమైనటువంటి ప్రతి దీవెన కూడా సంఘం ద్వారా ఇయ్యాలని. ఏదే సంఘం అంటే క్రీస్తు ప్రభువారు కార్చినటువంటి ఆ యొక్క సంఘం, అదే దేవుని సంఘం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సంఘం ద్వారా ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదాలు ఇయ్యాలని దేవుడు ఎదురు చూస్తున్నారు పిల్లరా. కానీ ఆయన వెళ్ళిపోయినా కూడా మనలో క్రూరమైన తోడేళ్లు మనలో హృదయం లేకపోతే దానికి మనం ఏం చేయకూడదండి, అవకాశం ఇవ్వకూడదు. క్రీస్తు ప్రభువారు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, క్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే వచ్చాయి ఈ క్రూరమైనటువంటి తోడేళ్లు. క్రీస్తు ప్రభువారు బోధించిన బోధన బట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఈయన అబద్ధ బోధకుడు, ఈయన దొంగ, చాలా చాలా మాటలు మాట్లాడారు. ఎవరినంటే క్రీస్తు ప్రభువారిని. కానీ ఈనాటి కాలంలో పిల్లరా, ఈనాటి కాలంలో నిజమైనటువంటి సంఘాలు, నిజమైనటువంటి దేవుని కోసం సేవ చేసే సంఘాలంటే చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఏర్పరచబడిన ప్రతి ఒక్కరిని కూడా చెరిపేస్తూ క్రూరమైనటువంటి తోడేళ్ళలాగా వాళ్ళ హృదయాల్లో జొరబడి అబద్ధపు మాటలు మాట్లాడి వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉంచుకోనియకుండా వాళ్ళని దూరపరుస్తూ ఉంటున్నారు పిల్లరా. చూడండి, వారు మందని కనికరింపరు. ఎవరు ఈ అబద్ధ ప్రవర్తనలు? మంద అంటే గొర్రెల పిల్లరా. గొర్రెలు కాపరి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఈ మందని కనికరింపనే కనికరింపరు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి చేర్చాలనేది దేవుని యొక్క సంకల్పం. ఫస్ట్ చెప్పాడు, ఈ సంకల్పం ప్రతిదీ మీకు తెలియపడకుండా నేను మరుగుపరచనని చెప్పాడు. మరుగుపరచననే విధంగా ఈ మందని కనికరింపరు. ఎందుకు ఈ మందని కనికరింపలేకపోతున్నారంటే, ఈ అపవాది వాళ్ళ హృదయాల్లో ఉండి, అపరాధి వాళ్ళ హృదయాల్లో జ్వరబడి ఏమవుతుందంటే, ఎవరైతే దేవుని కోసం బ్రతకాలని నిశ్చయించుకుంటారో, ఎవరైతే దేవుని కోసం నిలబడాలని అనుకుంటారో, వాళ్ళందరిని కనికరింపకుండా అబద్ధపు మాటలు వాళ్ళ హృదయాల్లో నింపేసి దేవుని కోసం బ్రతకకుండా చేస్తూ ఉన్నారు పిల్లలు. చూడండి దాని తర్వాత, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. నేను 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మనిషికి చెప్పాను, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండని బుద్ధి చెప్తున్నారు పిల్లరా. చూడండి, చాలా మంది నిద్రపోతూ ఉంటారు వాక్యం చెప్తుంటే. కొంతమంది ఎలా ఉంటారంటే మేలుకొనే ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు.
వాక్యం చెప్పేటప్పుడు మేలుకుంటున్నారంటే వాళ్ళ హృదయం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు కానీ వాళ్ళ శరీరం మాత్రం సంఘములో ఉంటది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ శరీరం మాత్రమే మన ముందు కూర్చొని ఆకారంగా ఉంటుంది కానీ వాళ్ళలో ఉండే హృదయం వచ్చేసి బయటికి ఎక్కడో పరుగులెడుతూ ఉంటది, ఎక్కడో అలజడిలో పడిపోతుంటది పిల్లలారా. కానీ అలా ఉండొద్దు, మెలుకుగా ఉండి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నారు పిల్లలారా. ప్రతి సందర్భంలోనూ మనం వెళ్లే సంఘ కార్యక్రమంలో గాని ప్రతి సందర్భంలో కూడా మనము మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి పిల్లలారా. మెలుకుగా ఉండి వాక్యాన్ని వినాలి, మెలుకుగా ఉండి ప్రతిదీ మనం సంఘం ద్వారా చేయాలి. అయితే దేవుని సంకల్పం అంతయు కూడా ఆ యొక్క మర్మాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలారా. మరి ముఖ్యంగా ఒక ప్లాన్, కుటుంబం పట్ల మనకైతే ఎలాంటి ప్లాన్స్ ఉంటాయో, ఎలాంటి ఒక ప్లాన్ పెట్టుకుంటాం మనము, దేవుడు కూడా మన పట్ల ప్లాన్ పెట్టుకున్నాడు పిల్లలారా. దాన్నే సంకల్పం అని చెప్పింది బైబుల్. ఆ సంకల్పము ఎవరి ద్వారా నియమించిందంటే క్రీస్తు ప్రభు వారి ద్వారాగా, యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారాగా. అంటే పాపం చేసినటువంటి ఈ మనిషి, దేవునికి దూరమైపోతున్నటువంటి ఈ మనిషిని తిరగా దేవుని దగ్గరికి కలపాలంటే సంకల్పం అనేది ఒకటి ఏర్పరిచాడు దేవుడు బైబిల్లో. కానీ ఈనాటి కాలంలో ఆ సంకల్పం అనేది తెలియకుండా పిల్లరా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఆ సంకల్పాన్ని నియమించి దేవుడు దేవునికి దగ్గర చేయాలన్నది ఆయన యొక్క సంకల్పం. చూడండి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘం ద్వారాగా ప్రతి ఈవిని దయచేస్తూ ప్రతి సందర్భాన్ని నేర్పిస్తూ దేవునికి దగ్గర చేయాలని ఇష్టపడుతున్నాడు పిల్లరా. ఈ సంకల్పాన్ని మనం అందరం కూడా గ్రహించుకొని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.